ఇక శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆశల తలైవ్లో అందిస్తారు. భద్రాద్రి సీతారాముని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కాసేపటి క్రితమే పూర్తయింది. పూర్తిగా పంచరాత్రి ఆగమ సిద్ధాంతం ప్రకారం ఈ కళ్యాణ క్రతువుని పురోహితుల దగ్గర నుండి నిర్వహించారు. మనం చూస్తున్నాం, ప్రస్తుతం కళ్యాణం పూర్తయిన తర్వాత భక్తులందరూ విఐపీస్ వెళ్ళిపోయారు. భక్తులంతా కూడా ఒక్కొక్కరు తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఈ కళ్యాణ ఘట్టంలో ప్రథమంగా ప్రవరలతో మొదలెట్టిన ఈ కళ్యాణ ఘట్టం, అనంతరం జీలకర్ర బెల్లం, తర్వాత తదనంతరం ఏదైతే మంగళసూత్రధారణ అనంతరం తలంబ్రాలు, ఒక పద్ధతిలో క్రమ పద్ధతిలో దాదాపుగా 2 గంటల సేపు ఈ కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా సాగింది. తర్వాత ఏవైతే తలంబ్రాలు ఉన్నాయో, సీతారాముని కళ్యాణంలో ప్రసాదం కన్నా తలంబ్రాలకే భక్తులు ఎక్కువ విలువనిస్తారు. ఆ తలంబ్రాలను తీసుకునేందుకు కూడా భక్తులు పోటీ పడినప్పటికీ కూడా దాదాపుగా 26 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టుగా ఆలయ వర్గాలు తెలియజేశాయి. 26 కౌంటర్లో స్వామివారి తలంబ్రాలను తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఇక భక్తులైతే ఒకంత పరవశం చెందారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్వామివారికి అలంకరింపజేసిన ఆభరణాలు, తానిష కాలం నాటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కరిని చూపించడం, అదేవిధంగా కంచర్ల గోపన్నగా పిలువబడుతున్న భక్త రామదాసు తన ఈ కళ్యాణ క్రతువుని మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన, జన్మతిథి అయిన నవమి రోజే కళ్యాణం జరగడం అనేది ఇక్కడ ఒక ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతే భద్రాచలంలో ఈ ఆనవాయితీ మొదలైన తర్వాతే దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి రోజు కళ్యాణాలు జరగడం అనేది అనే ఆనవాయితీ ప్రారంభమైంది. దాదాపుగా 400 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ క్రతువు నేటికి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అంటే మన హైందవ ధర్మం ప్రకారము, హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనం ఇదని కూడా ఏదైతే ఆగమశాస్త్రవేత్తలందరూ కూడా తెలియజేయడం జరిగింది. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారమ్మ, చెప్పండి ఎట్లా అనిపించింది మీకు కళ్యాణం? చాలా బాగుందండి. నేను నా ఊహ తెలిసిన దగ్గర నుండి ఈ కళ్యాణానికి వస్తున్నాను. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చలవ పందిళ్ళు ఎంతో బాగున్నాయి. కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. వ్యాఖ్యానం అసలు కళ్ళక్క కట్టినట్టుగా చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు కానీ ఎక్కడ ఇంత అసౌకర్యం లేకుండా భక్తులందరికీ చాలా సౌకర్యవంతంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది రాముడు కళ్యాణానికి రావటం. గత 40 నుంచి నేను కళ్యాణానికి వస్తున్నాను. వ్యాఖ్యానం ఎంత బాగా చెప్పారు. మా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు శ్రీరంగం నుంచి వచ్చినటువంటి ఆస్థాన పండితులు, మళ్ళీ ఈవో గారు కూడా సౌకర్యాలు మంచిగా చేశారు. చాలా బాగుందండి కళ్యాణం, కనుల విందుగా జరిగింది. మీకు ఎట్లా అనిపించింది కళ్యాణం చూసిన తర్వాత? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది. ఎప్పుడు తాటాకు పందిళ్ళు అట్లా అసౌకర్యం అనిపించింది. దేనికి కూడా లోటు లేకోకుండా మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ మనవండ పంపించారు, పట్టు వస్త్రాలు పంపించారు. ఇక్కడ ఈవో గారు అసలు ప్రత్యేక శ్రద్ధతో చాలా బాగా చేయించారండి. దేనికి అసౌకర్యం కలగలేదు. 100 రూపాయల టికెట్ ఫ్రీగా చూసే వాళ్ళ నుంచి 5,000 టికెట్ వరకు కూడా అందరికీ ఈక్వల్గా చాలా బాగా జరిగిందండి కళ్యాణం అంతా బాగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే, రామానుజుల స్వామి సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎక్కడి నుంచో హైదరాబాద్ అవతల నుంచి గజ్వేల్ అని సీఎం గారి కాన్స్టిట్యున్సీ నుంచి ఈవో గారు రామానుజుల విగ్రహాన్ని తెప్పించారు. ఆయన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆయన పెళ్లికో ఆయన దగ్గరుండి కళ్యాణం జరిపించారు. చాలా సంతోషంగా ఉందండి మాకు. మేము 2 రోజులైంది వచ్చి అసలు ఏ అసౌకర్యం కలగలేదు. 2-3 వ్యాన్లతో మేము వచ్చాము. చాలా బాగుందండి. ఈవో గారికి థ్యాంక్స్ అండి. తుమ్మలనాసరావు గారు దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో చేయించారండి. కేసీఆర్ గారికి, తుమ్మలనాసరావు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మనం చూసుకుంటే కనుక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్యంగా కళ్యాణోత్సవం అయితే కళ్ళకు కట్టినట్టుగా వ్యాఖ్యానం కూడా చాలా బాగుందని కూడా భక్తులు తెలియజేస్తున్నారు. ఇక ఏదైతే కళ్యాణ ఘట్టంలో చివరి ఘట్టమైన పాసురాలు చదవడం అనేది కూడా ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. ముఖ్యంగా ఎక్కడా కూడా దేశంలో కళ్యాణం ఎక్కడ జరిగినా కూడా శ్రీరాముని గోత్రము వశిష్ఠ గోత్రంగా చెప్తారు, అమ్మవారిది గోత్రంగా చెప్తారు. కానీ కేవలం ఇక్కడ మాత్రం శ్రీరాముని అచ్యుత గోత్రంగా తెలియడం జరుగుతుంది. మనతో పాటు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపించింది మీకు? శ్రీకాకుళం నుంచి వచ్చారు, మీకు ఎట్లా అనిపించింది? ఏమ్మా, శ్రీరామనవమికి ఏముంది, ఆయన నిత్య కళ్యాణ రాముడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. శ్రీరామచంద్రమూర్తి రామాయణం ఇస్ ఏ బిగ్ కేస్ స్టడీ ఫర్ హ్యూమన్ బీయింగ్. మానవ జీవితానికి, మానవ లోకానికి ఆయన అందించినటువంటి గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి జీవితం అది. వ్యక్తిగా ఎలా ఉండాలి, వ్యవస్థగా ఎలా ఉండాలి, కుటుంబ పరంగా ఎలా ఉండాలి, ఒక భార్యకి భర్త ఎలా ఉండాలి, అన్ని నీతులు కూడా రామాయణంలో ఉన్నటువంటిది. ఆయన మొత్తం జీవన ప్రమాణాలకు, నైతిక వర్తనానికి శ్రీరామచంద్రమూర్తి నిలువెత్తు నిదర్శనం. అలాంటి మహానుభావుడు ఈరోజు భద్రాద్రి వచ్చి
ఆయన కళ్యాణాన్ని చూసే అదృష్టం మాకు కలిగినందుకు వీఆర్ ఫీలింగ్ లైక్ ఎనీథింగ్. ఇది ఇంతకు ముందు కూడా గతంలో కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం మీకు ఎట్లా అనిపించింది? నేను చాలా సార్లు వచ్చాను, లాస్ట్ టైం వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. నేను ఒక విధంగా చెప్పాలంటే రాముణ్ణి ఎవరైనా సరే వారు ఒక్క మాటతో చెప్పాలంటే రాముడు ఈ మానవ లోకంలో దేవుడే రాముడిగా వచ్చి ఎందుకు వచ్చాడంటే ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం. వచ్చిన ప్రతిసారి కూడా ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి, ఒక మంచి రిజనరేషన్ అవుతాం, మంచి నిబ్బరంతో లైఫ్ ఎలా ఉండాలన్నటువంటిది, దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలన్నటువంటి దానికి మనం వెళ్తాం. మనం రాముడు ఆదర్శజీవి, సంఘనీతి, సంఘనీతి వ్యక్తిగతమైన నీతి, రాజనీతి పాలనలో నీతి, భార్యాభర్తల ఆదర్శవంతమైన జీవితానికి, వీటన్నిటికీ కూడా రాముడు వచ్చిన ప్రతిసారి నేను చాలా వైబ్రేటివ్గా ఫీల్ అవుతాను. చూసుకుంటే కనుక ఏదైతే ప్రజా ప్రతినిధులు కూడా చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, పాలనకు అదేవిధంగా భార్యాభర్తల సంబంధానికి కుటుంబ జీవితానికి కూడా నిలువెత్తు నిదర్శనమైన రామచంద్రమూర్తి కళ్యాణం చూడడం అత్యంత వైభవంగా భావిస్తున్నారు. భక్తులంతా కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు మరికొంతమంది భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమం, దేవుడి కళ్యాణం చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. మేము గత 32 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది భద్రాచలంకు. సంవత్సరంగా పందిళ్ళు, చలవ పందిళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.